గల్లా బాబా నాకు అభిషేకము చేతమాండా గుండమందమా అభిషేకము చేతమాండా గుండమందమా అభిషేకం చేతమాండా గుండమందమా బంగారు తల్లిని ఓయమ్మలాలా సేవించబోదాము నాయమ్మలాలా గల్లు గల్లు అరే అరే గల్లు గల్లు అరరరరే గల్లు గల్లు గజ్జల బండి కట్టుకొని పోదమా బాబా నమ్మ కొండకు మనమంతా గూడి పోదమా బాబా నమ్మ కొండకు అమ్మలగన్నా దుర్గమ్మ తల్లిని మనసారా చూద్దమా వేడుకొని వద్దమా మనసారా చూద్దమా వేడుకొని వద్దమా మనసారా చూద్దమా వేడుకొని వద్దమా దుర్గమ్మ తల్లికి ఓయమ్మలాలా దండలు వేద్దాము నాయమ్మలాలా గల్లు గల్లు అరే అరే గల్లు గల్లు అరే అరే గల్లు గల్లు గజ్జల బండి కట్టుకొని పోదమా భవానమ్మ కొండకు మనమంతా గూడి పోదమా భవానమ్మ కొండకు బడంపేట్ కార్పొరేషన్కి సంబంధించిన దేవీ నవరాత్రుల
ఉత్సవాల్లో మరి దుర్గాదేవి అలంకరణలో ఈరోజు అల్మాస్గూడ గ్రామంలో దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క అల్మాస్గూడ అన్ని యూత్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసికట్టుగా ఇంత ఘనంగా చాలా గ్రాండ్గా ఇక్కడ సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా తిరుమల్ గారి ఆధ్వర్యంలో అట్లాగే మిగతా యూత్ అసోసియేషన్ గారు వాళ్ళందరూ కలిసి 12 సంవత్సరాల నుంచి ఇక్కడ దుర్గాదేవిని నిలబెట్టడం జరుగుతుంది. అయితే లాస్ట్ ఇయర్ కరోనా కారణంగా సాదా సీదాగా చేసుకున్నప్పటికీ ఈసారి రెట్టింపు ఉత్సాహంతో చాలామంది ఇందులో పాల్గొనడం, మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం చాలా సంతోషించదగ్గ విషయం. అమ్మవారి ఆశీస్సులు మాకు, మాతో పాటు అల్మాస్గూడ గ్రామ ప్రజలందరికీ, అట్లాగే బడంపేట కార్పొరేషన్కి కూడా అందరికీ ఎల్లవేళలో ఉండాలని మాతని వేడుకుంటూ, మరి దేవీ నవరాత్రులు అంటే ఎంతో నిష్ఠగా ఉండి చేయాల్సిన ప్రోగ్రామ్స్ కాబట్టి యువకులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేయడం అనేది చాలా ఇబ్బంది, చాలా ఉత్సాహం ఉండాలి. యువకులందరికీ మరొకసారి స్పెషల్గా నన్ను ఆహ్వానించినందుకు థ్యాంక్స్ తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసిన స్థానిక కార్పొరేటర్లు మాధురి వీరకర్ణ గారికి, అలాగే ఎన్గు రామరెడ్డన గారికి, వంగేటి ప్రభాకర్ రెడ్డన గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ రేపు జరుపుకోబోయే సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలతో పాటు ఎల్లుండి దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. రోజు అల్మాస్గూడ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి నవరాత్రుల వేడుక ఈ పూజా కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ గౌరవనీయులైన పారిజాత నరసింహారెడ్డి గారు, మేయర్ గారికి, అలాగే స్థానిక కార్పొరేటర్లందరికీ మరియు పెద్దలకి, భక్తులందరికీ కూడా స్వాగతం. ఈ నవరాత్రులు ఎంతో ఘనంగా ప్రతి ఏడు నిర్వహిస్తున్నటువంటి ఈ అల్మాస్గూడ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా మరింత ఆడంబరంగా నిర్వహించాలని, వాళ్ళకి ఎల్లవేళలా మా సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు కనకదుర్గ అవతారంగా మనకు దర్శనమిచ్చిన ఆ దేవి మాత కృపా కటాక్షాలు ఎల్లవేళలా మనకి, మన ప్రజలందరికీ కూడా ఉండాలని ఆ దేవిని వేడుకుంటూ, ప్రజలందరికీ కూడా సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. అల్మాస్గూడలో ఏర్పాటు చేసిన దుర్గామాత ఆలయానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులుగా మేయర్ పారదాస నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా వంగేటి ప్రభాకర్ రెడ్డి గారి కార్పొరేటర్ గారికి, అదేవిధంగా సూర్యకర్ణారెడ్డి గారికి, అదేవిధంగా గోవిందరెడ్డి గారికి, అదేవిధంగా ముఖ్యంగా ఈ ఏర్పాటు చేసినటువంటి యూత్ అసోసియేషన్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకోండి. ఎందుకంటే ఇంత ఘనంగా 12 ఏళ్ల సంద ఏర్పాటు చేసినటువంటి దుర్గామాత ఈరోజు ఈ చుట్టుపక్కల లేనంత డెకరేషన్ కానీ, దుర్గామాత అలంకరణ కానీ, ఇక్కడ ఉన్న కాలనీ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ 9 రోజులు దీక్షతో ఉండి మార్నింగ్ పూట అందరూ మహిళలు కానీ వీళ్ళందరూ కానీ ప్రతి పెద్ద ఎత్తున భక్తులు ఈ టెంపుల్కి దాగడం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరి యూత్ కూడా అదేవిధంగా ఏర్పాటు చేసినటువంటి తిరుమలరెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ దుర్గామాత 12 ఏళ్ల సంద పెడుతున్నారు కాబట్టి ఈ ఇయర్ అతి ఘనంగా, ఎందుకంటే ఇంతకుముందు కరోనా ఇబ్బందుల వల్ల దాన్ని ఏర్పాటు చేయలేకపోయారు, అది ఈసారి కరోనా కొంచెం తగ్గుమకపోవటం వల్ల ఈరోజు దుర్గామాతగా ఈసారి దుర్గామాత పెట్టడం జరిగింది. అదేవిధంగా రేపు సద్దుల బతుకమ్మ ఏర్పాటు చేసినటువంటి, అదేవిధంగా ఎల్లుండి దసరా, అందరికీ కూడా అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కమిటీ సభ్యులకు పేరు పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.